हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल इन्फो फॉरवर्ड। वीडियो नेन मीकु इंटरमीडिएट हाईकोर्ट लो उन्ना पिटिशन गुरिंची ओक इन्फर्मेशन इव्वबोतुन्नानु। इप्पुडु मल्ली ई इंटरमीडिएट फस्ट इयर लो वच्चेसि 35% मार्क्स इच्चारु। सेकंड पॉइंट इक्कड मीरु गमनिंचाल्सिंदि एमंटे, इप्पुडु गवर्नमेंट मीकु अवे मार्क्स मेमु इच्चेस्तुन्नाम इंका पेंचमु अनि चेप्पट्लेदु, मल्ली सप्लिमेंटरी एग्जाम्स पेड़तां अवि रासि मीरु पेंचुकोंडि अनि अंटुन्नारु। చాలామంది ఇప్పుడు వచ్చేసి లేదు, కరోనా భయం ఉంది, మేము సరిగ్గా చదవలేదు ఇది అని కొన్ని పాయింట్స్ చెప్తున్నారు। కరోనా భయం ఉంది అన్న దానికి ఇప్పుడు ఎంసెట్ పరీక్షలు, ఇంకా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్, నీట్ ఇవన్నీ జరుగుతున్నాయి। సో ఎగ్జామ్స్ కండక్షన్ అయితే జరుగుతుంది సేఫ్గానే। ఇప్పుడు ఈ సిలబస్ని ఎలా ఇస్తారు, ఏంటి క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఎలా మనం చదవాలి అనేది కొంచెం డిబేటబుల్। కానీ డైరెక్ట్గా మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ కూడా ఎటువంటి దేని ఆధారంగా లేకుండా మీకు డైరెక్ట్గా 9, 10, 70%, 80% ఇస్తారనేది మనం ఊహించుకోకూడదు। మార్కులు కావాలంటే కొంచెం కష్టపడాల్సిందే, ఇది వాస్తవం। ఊరికనే మీకు ఎప్పుడు ఎక్కువ మార్కులు ఇచ్చేరు, ఇది కొంచెం హార్ష్గా ఉన్నా కూడా ఇదే రియాలిటీ। ఇప్పుడు చాలామంది టెన్త్లో కూడా నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, సెకండ్ ఇయర్ వల్ల కూడా నాకంటే బాగా చదివేవాడికి నాకంటే తక్కువ వచ్చినాయి, నాకే ఎక్కువ వచ్చినాయి, ఇలాంటివన్నీ జడ్జ్మెంట్ ఎర్రర్స్ అయితే జరిగినాయి। ఇప్పుడు మళ్ళీ అదే చేస్తారని ఏదో పిటిషన్ ఉంది, ఏదో హైకోర్టు దాన్ని చూసి ఇచ్చేయండి, మళ్ళీ వాళ్ళు ఏం రాయాల్సిన అవసరం లేదు, అందరికీ 90% ఇచ్చేయండి, 80% ఇచ్చేయండి అంటే అది జరగదు। ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళారు అంటే మీరు ఇంకా అది ఆ కాలేజీలోనే చదువుతున్నారు, ఇంకా మీరు ఆ కాలేజ్ దాటలేదు। ఇప్పుడు స్కూలింగ్ అయిపోయింది, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివినప్పుడు మీకు లాస్ట్ మీరు స్కూల్ కంప్లీట్ చేసేటప్పుడు మీకు 35% ఇవ్వడమే అది ఇంజస్టిస్. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ పోయినప్పుడు మీకు ఇంకా మీరు అక్కడే ఉన్నప్పుడు మార్కులు పెంచుకోవాలంటే మళ్ళీ ఎగ్జామ్ రాన్సే పెంచుకోవాలి అనేది ఇక్కడ గవర్నమెంటే స్ట్రాంగ్గా చెప్తా ఉండే విషయం। ఊరికనే లేదు, మేము మళ్ళీ పెంచేస్తాము, అదేం జరగదు, దయచేసి ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మీరు ఇంకా ఏదో హోప్లో ఉండి మీరు ఎక్కువగా ఏమంటారు ఆశతో మీరు ఉండొద్దండి అనేది నా చిన్న ఒపీనియన్। ఎందుకంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, వీళ్ళు ఏదేదో మాట్లాడతారు, లాస్ట్కి ఎగ్జామ్స్ జరుగుతాయి, దాంట్లో వచ్చిన మార్కులే వేస్తారు, పెంచమంటే ఊరికే పెంచరు। ఎందుకంటే సెకండ్ ఇయర్ కూడా ఉంది, సెకండ్ ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా ఫస్ట్ ఇయర్తో యాడ్ అవుతుంది కాబట్టి। ఇది నా సజెషన్ పిల్లలకి, ప్లీజ్ మీరు ఏదంటే అది ఊహించుకొని మీరు డిసైడ్ చేసుకోవద్దండి, మీకు ఇది కొంచెం హార్ష్గా ఉన్నా ఇది నేను కొంచెం రియల్గా మీకు చెప్తున్నాను। మీకు అట్లే ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వినండి। ఏంటంటే ఒకసారి ఒక ఊర్లో ఎప్పుడు వర్షాలు పడకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతమంది ప్రజలు, అక్కడ ఆ ఊర్లో ఉండే ప్రజలు। సో అందరూ వచ్చేసి మేము ఒకరోజు ఒక చోట చేరి మేము ప్రే చేద్దాం దేవుడితో ఈ వర్షం రావడానికి అని చెప్పి అందరూ వెళ్ళి ఒక చోట ప్రే చేస్తారు। ఆ ప్రే చేసిన చోట అందరు నార్మల్గా వస్తారు, కానీ ఒకడు మాత్రం ఆ ప్రే చేసే చోట గొడుగు తీసుకొని వస్తాడు। అంటే వాడికి ఒక నమ్మకం ఉన్నింది, ఏమని, నేను దేవుణ్ణి అడిగితే నాకు ఇమీడియట్గా వాన ఇస్తాడు అని చెప్పి గొడుగు తీసుకొని వస్తాడు, మిగతా వాళ్ళు జస్ట్ ప్రార్థన ఏదో చేద్దామని వస్తారు। సో ఈ స్టోరీకి ఈ దీనికి ఏంటంటే సంబంధం, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది మనము ఊహించుకోవాలంటే కూడా। మన నమ్మకం, మన ఎగ్జామ్స్ రాస్తే మనం బెటర్మెంట్ వస్తాయి అనే ఒక నమ్మకంతో వెళ్ళండి ఎగ్జామ్కి, మీరు ఖచ్చితంగా సాధిస్తారు। లేదు మేము పోతే ఇంకా ఫెయిల్ అయిపోతాం అంటే అక్కడ చెప్పడం కూడా జరుగుతుంది, ఫెయిల్ అయితే ఫెయిల్ చేయరు, పాస్ మార్కులే ఇస్తారని, మీరు పర్సంటేజ్ పెంచుకోవాలంటే ఎగ్జామ్ రాయండి అని చెప్పి చెప్తున్నారు। సో ఆ నమ్మకంతో మీరు వెళ్తే మీకు సక్సెసే వస్తుంది, ఇది ఉట్టి మాటలు కాదు, నిజంగా చెప్తున్నాను। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసినందుకు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను। జై హింద్, బాయ్ అండ్ టేక్ కేర్।